ఊర్బండి పెట్టమని చెప్పారు సరే అట్లే నడుస్తున్నాం కదా మీరు మీ ఎందుకు అట్లా చెప్తావా అని చెప్తే అలా ట్రాఫిక్ పిలిపిస్తాడు అన్న పిలిపించి ఒక కలెక్టర్ మాట్లాడినంతే మాట్లాడతాడు బండ్లు ఇప్పుడు నేను వచ్చా మాట్లాడతా అంటే సరే అన్నాం మరి బండ్లు వదిలాం ఇప్పుడు మరి ఇప్పుడు తెచ్చి పెట్టాడు ఇప్పుడు 18 బండ్లు అంటే ఒక్కో ట్రిప్ 18 బండ్లు అంటే మాకు ఎన్ని బండ్లు పోతారు ఒక కంటైనర్ లో 4-5 బండ్లు పోతారు ఒక కంటైనర్ కి 4-5 బండ్లు 20 బండ్లు పోతాను ఇప్పుడు ఒక బండ్లు పోతుంది 6 కంటైనర్లు వచ్చాయి తగ్గించినారంట కదా ప్రసాద్ లారీ వేస్తాం లారీ వాళ్ళు పిలిపించాము నిన్న గుసుపెట్టి మాట్లాడి తగ్గించాము రండి 1500 తగ్గిస్తాము 1500 ఏమంటారు అప్పుడు అది ఉన్నది అందుకే వస్తే మాట్లాడడం రండి అంటే అదే 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 అందులో మాట చెప్తాం పాప బతకాలి కదా వాళ్ళు ఏదో లారీలో గట్టల్లో ఫైనాన్స్ కట్టాలా ట్యాక్స్ కట్టాలా ఇన్సూరెన్స్ 12,000 ఇన్సూరెన్స్ గ్రీన్ ట్యాక్స్ 6,000 ఏదో అంటే లేకపోతే ఏదో వాళ్ళు చేసే అదే 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 కరెక్ట్ కరెక్ట్ అందుకే నాకు పుచ్చ పెట్టుకుని ఆడారు ఎట్లుందని చూసి మాట్లాడితే సరిపోతుంది నీ కూడా ఇట్లా మేము చెప్తే లేదంటే మేము నిన్న పోయి అడ్డించి వచ్చినామంటే ఊరికేది ఒక మాట అడదామని ఫోన్ చేస్తే అవునవును అట్లే ఏమన్నా అదే బాబు వాళ్ళు వచ్చి ఏడుస్తుంటారు దానికే ఇంటర్వ్యూ తగ్గించినాం నిన్న తిరిగితే ఏడుస్తుంటారు ముద్దులేని నాయుడు మీరు అంతా ఇట్లా అంటే లేదండి ఇట్లా ఉన్నాయి అన్ని రేట్లు పెరిగిపోయినాయి ఏమనే లేదని వాళ్ళు బాధపడతారు అదే అదే కరెక్ట్ కరెక్ట్ అదే 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 కరెక్ట్ 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 ఎట్లా ఆ ప్రతాప్ వాళ్ళు ఎట్లా వాళ్ళంతా వ్యాపారస్తులు కదా కూర్చొని మాట్లాడుకుని ఇది చేసుకోండి కాంట్రాక్ట్ ప్రతాప్ అందరు ఉన్నారు కదా ఇబ్బంది లేకుండా చూసుకోపోను మాట్లాడతాడు ఇది కాదయ్యా చెప్తాడు ఏమే బతికేవాడు ఉండారేడా అంత పద్ధతి కాదు అది కంటైనర్ అంటే కంటైనర్ పోయేది ఇలా లారీ వాడు పోతారు కంటైనర్ కింద ఇస్తారో మీరు కూడా చూసినప్పుడు ఇంకా మా కడప కొడతారా అని మాట్లాడండి కోర్టుకి అయితే మా మీడియా ఉంటాము కోర్టు నేర్పోతారు మేము అని చెప్పాలి నేను పోలీస్ వాళ్ళు కూడా చెప్తాను ఎలా సర్ది చేసుకొని పోవాలి కానీ ఇప్పుడు ఇంతకు ముందు మనం ఎట్లా చేసాడు కదా నా ప్రతాపు ప్రతాపు మాట్లాడి బోర్డు తెచ్చి కాబట్టి బాధలు ఉంటాయని చెప్తాం మేమంతా ఒక 500 లారీలు ఉన్నాము మాకు సమస్య లోడింగ్ బయట బండ్లు తెచ్చి పెడుతున్నాడు అయ్యా టికెట్ సతీష్ అయ్యా ఏమనంటే మాకు పెట్టుకుంటాను మీరే మాది ఏమంటారు మాట్లాడుతున్నాడు కోర్టుకు పోతాను కోర్టుకు పోతాం కోర్టు నుంచి ఆర్డర్ ఉంది అది ఉంది అంటున్నాడు మేము ఎట్ల బతకాలి మేము లారీ వాళ్ళు మమ్మల్ని అందరి లారీ వాళ్ళందరూ వచ్చి కూర్చుంటాం లారీ కింద కూర్చుంటాం మమ్మల్ని ఎక్కించి తీసుకోమను లేకుంటే ఆత్మహత్య చేసుకుంటాం మా వాళ్ళందరూ
మా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. మా బండ్లు నడుపుకోలేకున్నట్లా ఏం చేయలేకున్నట్లా మా అతి అతిగా మాకు ఇది చేస్తున్నారు వాళ్ళు. అందరు టెరస్ వాళ్ళు అందరు బాగానే ఉంటే అది ఒకటే మాకు చేస్తున్నారు. మనకి ఇప్పుడు అంతా బాగా నడుస్తున్నారు. మన ఆదోనిలో లారీ అసోసియేషన్ కనీసం అంటే 40 సంవత్సరాల నుండి లారీ అసోసియేషన్ నడుస్తుంది ఇక్కడ. కొన్ని రోజులు అంటే ఒక 5-6 సంవత్సరాలు మనకి అసోసియేషన్ లేకుండా చేసినారు ఇక్కడ వేరే పార్టీ వాళ్ళు. కాబట్టి మాకి సాయిప్రసాద్ రెడ్డి గారు మా జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పుడు మన లారీ అసోసియేషన్ ఆదోనిలో ఉండాలని చెప్పి అందరూ చెప్పిన తర్వాత మనకు అసోసియేషన్ తిరుగుతుంది, అసోసియేషన్ నడుస్తుంది. కాబట్టి మాకు బాడీగలు దొరక లేకున్నట్ట అయినా కూడా మేము నడుపుతున్నాము. అయినా కూడా ఈ మధ్యన మాకు ఈ లారీ ట్రాన్స్పోర్టింగ్ ఎక్కువైపోయింది, బండ్లు ఎక్కువైపోయినాయి. కాబట్టి వీళ్ళు లోడింగ్ ఏం చేస్తున్నారంటే బయట బండ్లు తెచ్చిపెట్టేది, కంటైనర్లు తెచ్చిపెట్టేది. అందరికీ మాత్రమే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు బాడీగలు ఇట్లా చేయాలని చెప్పి ఆదోనిలో బేకైనా కూడా ఈ లారీలన్నీ తక్కువ చేయాలా, వీళ్ళకి లోడ్ ఇవ్వకూడదు అనే సమస్యలు ఇట్లా చేస్తారు. ఇప్పుడు మాకు గవర్నమెంట్ కూడా గ్రాండ్ ట్యాక్స్ పెంచింది, ఆ తర్వాత ట్యాక్సులు పెరిగినవి, ఇన్సూరెన్స్లు 55,000 అయినాయి. మా బతుకులు చాలా ఘోరంగా ఉన్నాయి. కొన్ని చోట్ల అంటే లారీ ఓనర్లు మేము ఆపేసినాం, డ్రైవర్ పనులు కోరుతున్నాము. ఇంకోటి రిక్వెస్ట్ కడుతున్నాం వాళ్ళనే, మేము బలవంతంగా రౌడిజం చేయట్లు వాళ్ళనే, మేము బతికే వాళ్ళయ్యా, మేము మాకు సాయం చేయనడుతున్నాం. అయినా కూడా రెస్పాన్స్ ఇట్లేదన్న మాకు ఇంతవరకు సతీష్ అయ్యా లేదా ఇప్పుడు కంటైనర్లు తెచ్చి ఇప్పటికి 2వ టూర్ అయింది. సతీష్ అయ్యా కంటైనర్లు లారీలు తెచ్చి పెద్ద పెద్ద కంటైనర్లు తెచ్చి అంటే మాకు ఒక 10 బండ్లు పోతాయి, 6 బండ్లు ఇట్లా మాకు ఇట్లా 2వ టూర్ అయింది. మాకు దయచేసి మీరు ఏదైనా న్యాయం చేయాలని, మా లారీ ఓనర్స్కి ఏమి లేవు కాబట్టి మీరు దయచేసి ఏదో ప్రభుత్వం తరఫున కానీ మాకు ఇక్కడ లోడింగ్ అయ్యేటట్లా చేయాలని మేము కోరుతున్నాం.